ఇక్కడ మహాసభ జరుగుతుంది సమతా మహాసభ జరుగుతుంది ఆ మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా దళిత సోదర సోదరీమణులు వడుగు బలహీన వర్గాలు మన ఆయొక్క అంబేద్కర్ గారి ఆశయాల్ని నచ్చినటువంటి వాళ్ళు పాటించేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేయడం జరుగుతుంది మేము వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇంచుమించు లక్షకు పైచిలుకు ఇక్కడ విజయవాడలో అంతమంది ప్రజలు పార్టిసిపెంట్స్ అనే పట్టరు కాబట్టి లక్షకి లక్ష లక్ష 20,000కి పరిమితం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది సాయంకాలం 6 గంటలకి డ్రోన్ షో గాని లేజర్ షో గాని ఇక్కడ ఉంటాయి ఈ యొక్క భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంగణం ఒక పర్యాటక కేంద్రంగా రూపొందుతుంది అన్నటువంటి దానిలో సందేహం లేదు లైబ్రరీ గాని లోపల ఆడిటోరియం గాని వెనకాల కన్వెన్షన్ సెంటర్ గాని మ్యూజియం గాని ఇవన్నీ కూడా ఒక పర్యాటక కేంద్రంగా భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుంది అన్నటువంటి విషయంలో సందేహం లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను 20వ తారీఖు తర్వాత పబ్లిక్ ని సందర్శనకు అలవ్ చేస్తాను థాంక్యూ ఇది ప్రభుత్వమా పార్టీయా అన్నటువంటి ప్రశ్న కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల మనిషి దళిత అభివృద్ధి కోసం దళితులని ఆ వివక్షతను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషికి మన పార్టీయే కాదు ప్రతి రాజకీయ పార్టీ కూడా అంబేద్కర్ గారిని ప్రశంసిస్తారు కాబట్టి ప్రభుత్వ కార్యక్రమమా ఇది పార్టీ కార్యక్రమమా అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీనికి ఆహ్వానం అక్కర్లేదు ఒక దార్శనికుడి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అవసరమా మీరే చెప్పండి ఆయన జీవితాన్నే అంకితం చేసినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజు ఇంకొక విషయం చెప్పాలనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారత గడ్డపైన పుట్టి ఉండకపోతే బహుశా ఆ అలనాటి ఆ వివక్షత ఆ వివక్షత అంటరానితనం అస్పృశ్యత ఇవన్నీ కూడా ఈరోజుకు కూడా ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అన్నటువంటిది లేకపోతే ఈరోజుకు కూడా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందేటటువంటి వాళ్ళు కాదు అదే ఆయనటువంటి ఆశయాలు